నమస్తే నేను రాజు వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ కర్ణాటకలో కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ కెంపెగౌడ విగ్రహాన్ని ఆవిష్కరించారు బెంగళూరు నేడు దేశంలో అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా వెలుగొందుతూ ఉందంటే దానికి కెంపెగౌడే కారణం అందుకే ఆయనను బెంగళూరు నగర నిర్మాతగా పిలుచుకుంటారు ఇప్పుడున్న ఎవెన్యూ రోడ్డు ఉల్సూర్ ఎలహంక కేఆర్ మార్కెట్ పరిధి మొత్తం కెంపెగౌడ హయాంలోనే అభివృద్ధి చెందింది దీంతోపాటు బెంగళూరులో నివసించే ప్రజలకు దాహార్తి తీర్చడానికి అప్పట్లోనే రాజధాని నగరం చుట్టూ దాదాపు 1000 చెరువులు తవ్వించారు కెంపెగౌడ ఈ విధంగా బెంగళూరు నగరాన్ని సుపరిపాలనతో అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దడంలో ఆయన కృషి మరవలేనిది అందుకే ఆ మహనీయుడిని నగరవాసులు ఎంతగానో ఆరాధిస్తారు నగరంలో ఎక్కడ చూసినా కెంపెగౌడ విగ్రహాలు ఆయన పేరు మీద కూడళ్ళు బస్టాండ్లు కనిపిస్తాయి బెంగళూరు నగరానికి పునాదులు వేయడం ద్వారా ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తించిన ప్రధాని మోదీ 108 అడుగుల కెంపెగౌడ విగ్రహాన్ని ఆవిష్కరించారు అయితే దీన్ని విపక్ష పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది ఈ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించడం ఇష్టం లేకనో లేక కెంపెగౌడపై ఉన్న వ్యతిరేకతతోనో కాంగ్రెస్ పార్టీ బీజేపీపై అక్కస్సు వెళ్లగక్కుతోంది ఇక బీజేపీ విగ్రహాన్ని ఆవిష్కరించగానే కాంగ్రెస్ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే తన్వీర్ సేత్ తాము కూడా 100 అడుగుల టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ప్రకటించారు ఈ విగ్రహానికి సంబంధించిన న్యాయపరమైన చిక్కులను తొలగించే ప్రయత్నంలో ఉన్నామని ఇవన్నీ పూర్తవగానే టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఆవిష్కరించి తీరుతామని తెలిపాడు దీంతో మరోసారి టిప్పు సుల్తాన్ అంశం తెరపైకి వచ్చింది దీంతో టిప్పు సుల్తాన్కు 100 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసేంత అర్హత ఉందా టిప్పు సుల్తాన్ కర్ణాటకకు చేసిన మేలేంటి కాంగ్రెస్ నాయకులు ఈ విగ్రహం ఏర్పాటు చేయడం వెనుకున్న సీక్రెట్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం ఏ రాజుకైనా ప్రజా సంక్షేమమే పరమావధిగా ఉండాలి అనుక్షణం ప్రజల కోసమే పరితపిస్తూ తన రాజ్యం సురక్షితంగా ఉండేందుకు పాటుపడాలి ప్రజలకేమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా అనేది ఎప్పటికప్పుడు తెలుసుకుని దాన్ని పరిష్కరించేందుకు శ్రమించాల్సిన అవసరం ఉంది అయితే టిప్పు సుల్తాన్ ఇందుకు పూర్తి భిన్నంగా తన మతమే ప్రధాన ఎజెండాగా వ్యవహరించాడు తన రాజ్యంలోని ప్రజలందరూ తన మతాన్నే పాటించాలనే ఉన్మాదంతో వ్యవహరించేవాడు కొన్ని వేల మంది హిందువులు క్రిస్టియన్లను ఇస్లాంలో మత మార్పిడి చేశాడు ఇందుకు ఒప్పుకోని వారిని నగ్నంగా ఏనుగులకు కట్టించి ఈడ్చుకు వెళ్లేలా చేశాడు ఇతడి చేతిలో లక్షలాది మంది బలైపోగా ఎంతోమంది రాజ్యం వదిలి పారిపోయారు ఈ దురాగతాలు ఎప్పుడో ఒకసారి కాకుండా ప్రతిరోజు జరిగేవి హిందువుల పండగల సమయంలో కూడా టిప్పు సుల్తాన్ ఉన్మాదం ఆగలేదు కర్ణాటకలోని మెల్కోటే గ్రామంలో దీపావళి పర్వదినాన టిప్పు సుల్తాన్ తన సైన్యాన్ని పంపించి శ్రీరంగపట్నంలోని నరసింహస్వామి గుడి దగ్గర పండగ చేసుకుంటున్న మాండ్యా కులస్తుల్ని ఊచకోత కోయించాడు 100 మందిని చెట్లకు వేలాడదీసి రాక్షసానందాన్ని పొందారు దీంతో ఆ దురాగతాలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ మెల్కోటే పట్టణంలో దీపావళి పండగను జరుపుకోవడం లేదు దీంతోపాటు ఏకంగా కర్ణాటక హైకోర్టు కూడా టిప్పు సుల్తాన్ను స్వాతంత్ర్య సమరయోధుడిగా గుర్తించడానికి నిరాకరించింది అయితే ఇంతటి దుర్మార్గాలకు పాల్పడిన టిప్పు సుల్తాన్కు కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాలుగా వంత పాడుతూనే ఉంది ఎన్నో కట్టడాలకు టిప్పు సుల్తాన్ పేరును పెట్టడం జయంతులు జరపడం లాంటివి చేస్తూ వచ్చింది అయితే కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా టిప్పు సుల్తాన్పై తీవ్ర వ్యతిరేకత ఉంది అందుకే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జయంతులు జరిపినా కూడా భారీ పోలీసు బందోబస్తుతో చేయాల్సి వచ్చేది అయినా కూడా మైనారిటీ సంతుష్టీకరణే జయంగా బతికే హస్తం పార్టీ ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ కెంపెగౌడ విగ్రహావిష్కరణ చేయగా వెను వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్యే తన్వీర్ సేత్ తాను 100 అడుగుల విగ్రహాన్ని కట్టిస్తానని ప్రకటించాడు అయితే ఈ ప్రకటన వెనుక హస్తం పార్టీకి చిత్తశుద్ధి ఎంతుందో తెలియదు కానీ తన్వీర్ సేత్ చిత్తశుద్ధిపై మాత్రం ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి సదరు ఎమ్మెల్యేకి టిప్పుపై ఉన్నట్టుండి ప్రేమ పుట్టుకు రావడానికి వచ్చే సంవత్సరంలో ఆ రాష్ట్రంలో ఎన్నికలే ప్రధాన కారణమని తెలుస్తోంది వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ కలలుగంటోంది దీంతో టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఉపయోగించుకుని తరచూ వార్తల్లో నిలవచ్చనే వ్యూహంతోనే తన్వీర్ సేత్ ఈ ప్రకటన చేసినట్టుగా తెలుస్తోంది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీజేపీని ఎదుర్కొనే సమయంలో టిప్పు సుల్తాన్ను సమర్థించడం ఆ పార్టీకి ఎంతవరకు లాభిస్తుందో అన్నది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది భారత్లో మొఘలుల కాలంలో ఇస్లామిక్ దండయాత్రలు ఎన్నో జరిగాయి అప్పట్లో కూడా దేవాలయాలపై దాడులు ఇస్లామేతరుల ఊచకోతలు ఎన్నో జరిగాయి హిందువులపై జిజియా లాంటి భయానక పన్నులు కూడా విధించబడ్డాయి అయితే అవన్నీ దాదాపు 400 సంవత్సరాల క్రితం జరిగాయి దీంతో వీరు దురాగతాలన్నీ చరిత్ర పుస్తకాల్లో మాత్రమే ఉన్నాయి అందులోనూ భారత్ను పాలించిన ప్రభుత్వాలన్నీ
చరిత్ర పుస్తకాల్లో ఇస్లామిక్ దండయాత్రికుల దురాగతాలను బయటకు చెప్పకుండా చేయడంతో నేటి ప్రజలకు మొఘలుల దురాగతాల గురించి ఎక్కువగా తెలియడం లేదు. అయితే కర్ణాటక పరిస్థితి అలాంటిది కాదు. టిప్పు సుల్తాన్ది 18వ శతాబ్దమే కావడంతో ఆయన బ్రతుకున్న కాలం కూడా నేటి కాలానికి చాలా దగ్గరగా ఉంటుంది. దీంతో కొన్ని తరాల ముందు జరిగిన దురాగతాల ఆనవాళ్లు ఇప్పటికీ కర్ణాటక ప్రజల ఇళ్లతో పాటు కులాల పరంగా ఇప్పటికీ గుర్తులు మిగిలాయి. అందుకే మాండ్య కులస్థులు నాటి దురాగతాలను మర్చిపోకుండా ఇప్పటికీ దీపావళి పండుగను జరుపుకోవడం లేదు. దీంతోపాటు కర్ణాటకలో గురువులు మఠాల సంఖ్య కూడా ఎక్కువే. వీరు కూడా వీలైనప్పుడల్లా టిప్పు సుల్తాన్ దురాగతాలను ప్రజలకు వివరిస్తూనే ఉన్నారు. దీంతో ప్రజల్లో టిప్పు సుల్తాన్పై ఉన్న ప్రకోపం ఇప్పటికీ తగ్గలేదు. అటువంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ వంతపాడి ఓట్లు సాధించడం అసాధ్యమనే చెప్పాలి. మైనారిటీ సంతుష్టీకరణే ధ్యేయంగా మెజారిటీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే కన్నడిగులు దాన్ని ఎంతవరకు స్వీకరిస్తారన్నది కూడా అనుమానంగానే కనిపిస్తోంది.